కాకినాడ గ్రామీణ నియోజకవర్గం కాకినాడ గ్రామీణ మండలం ఇంద్రపాలెం నేరేళ్ళమ్మ కాలనీ వద్ద నీట మునిగిన జనవాసాలను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీనివాసు, కాకినాడ రూరల్ ఎంఆర్ఓ వి మురళీ కృష్ణ ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భూములుగా అనుకునే అక్కడక్కడ ఉన్న భూములు కూడా మొత్తం కంప్లీట్ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల అయితే 5-6 అడుగులు నీరు పొలాల నుంచి ప్రవహిస్తూ ఉంది. ఇదే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు ఏలేరు కావచ్చు, లేదంటే పంప, అదేవిధంగా ఇతర రిజర్వాయర్స్ అన్నీ కూడా పూర్తిగా పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ రిజర్వాయర్స్ కూడా గేట్లన్నీ ఓపెన్ చేశారు. దీంతోపాటు విశాఖ జిల్లా కూడా అదే పరిస్థితి కనపడుతూ ఉంది. మేమైతే ఈరోజు ఉదయం నుంచి గత 3 రోజుల నుంచి ఫీల్డ్స్లో తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి తిరుగుతూ ఉంటే తీవ్ర నష్టాలు సంభవించిన పరిస్థితి ఉంది. తీవ్రంగా నష్టపోయారు రైతాంగం. కొన్ని కాలనీలు కూడా ముంపు వచ్చింది. ఇప్పుడు కాకినాడ రూరల్ మండలంలో చాలా కాలనీలు ముంపులో ఉన్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ కాలనీల్లో తిరగడానికి పడవలన్నీ కూడా అరేంజ్ చేశాం. అది కాకుండా ఇప్పుడు వచ్చిన ఈ వర్షాలకి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో బాగా ముంపు వచ్చిన ప్రాంతాలన్నింటి కూడా కాలనీలన్నీ ఎవాక్యుయేషన్ చేయించి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి సురక్షిత ప్రాంతాల్లో క్యాంప్స్కి రమ్మడం అని చెప్తున్నాం. చాలా కుటుంబాలు వచ్చాయి, కొంతమంది ఇళ్లలో ఉండిపోతున్నారు. వారికి కూడా అవసరమైన సహాయ చర్యలు తీసుకుంటున్నాం. చాలా తీవ్రమైన నష్టం సంభవించింది భారీ వర్షాలు. గత 3 నెలల నుంచి చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి నెల ఏదో ఒక వరద, భారీ వర్షం వచ్చి తీవ్రమైన నష్టాలు జరుగుతున్నాయి.